టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ వేగవంతం చేసింది సిట్. కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్వర్డ్ ఎలా ట్రేస్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? రేణుకా క్వశ్చన్ పేపర్ని ఇంకా ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో సిట్ విచారణ చేస్తోంది. రేణుక కాల్ డేటాలోని కాంటాక్ట్ నెంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. నిందితుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు వీడియోగ్రఫీ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేస్తోంది, విచారణ జరుగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 9 మంది నిందితులకి ఇప్పటికే నాంపల్లి కోర్టు 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం చెంచల్ కూడా జైలు నుంచి సిట్ అధికారులు 9 మంది నిందితులు కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ కోటి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే వారందరినీ కూడా మనం చూస్తున్నటువంటి హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే ఇద్దరిని కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రవీణ్తో పాటు రాజశేఖర్ ఇద్దరిని కూడా టీఎస్పీసీ కార్యాలయంలో విచారించారు. సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్స్తో ఏ విధంగా వీరు ఐపీ అడ్రస్లు చేంజ్ చేశారు, ఏ విధంగా దాన్ని దొంగిలించారు, వీటన్నిటి అంశాలపై కూడా రాజశేఖర్ని, ప్రవీణ్ని, అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఉద్యోగులని, వారి యొక్క ఛాంబర్స్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క దర్యాప్తు సిట్ అధికారులు వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు తర్వాత వారిద్దరిని కూడా మనం చూస్తున్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వారితో పాటు ఇటీవల ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 7 నిందితులు, మరొక 7 నిందితులు కూడా మొత్తం 9 మందిని కలిపి సిట్ అధికారులు విచారిస్తున్న ప్రస్తుతం కొద్దిసేపటితమే సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఏఆర్ శ్రీనివాసు ఇక్కడికి కార్యాలయం చేరుకున్నాడు. ఇందులో ప్రధానంగా రేణుకతో పాటు అదేవిధంగా రాజశేఖర్, ప్రవీణ్, అదేవిధంగా డాక్యా, కేతవత్ రాజేశ్వరు, కేతవత్ నీలేష్ నాయకు, అదేవిధంగా గోపాల్ నాయకు, శ్రీనివాసు, రాజేంద్ర నాయకు, వీరందరినీ నిందితులు మాత్రం ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు, ఎందుకంటే వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. మరోవైపు ఎవరెవరికి పేపర్ వీరు లీక్ చేశారు, అదేవిధంగా ఎంత లీక్ చేశారు, ఐపీ అడ్రస్లు ఏ విధంగా దొంగిలించారు, ఏదైతే చెప్తున్నటువంటి అక్కడ సెక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి శంకర్ లక్ష్మి చెప్తున్నటువంటి వివరాలు మొత్తం కూడా అక్కడ ప్రవీణ్తో పాటు రాజశేఖర్ ఇద్దరు దగ్గర నుంచి కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే శంకర్ లక్ష్మి తన ఐపీ అడ్రస్ని ఇచ్చింది డైరీలో రాసుకుంటే తాను దొంగిలించి ఇదంతా కూడా చేశానని ఇప్పటికే రాజశేఖర్ చెప్తున్నారు. కాబట్టి ఆ దొంగిలింపు ఏ విధంగా జరిగింది, అతనితో పాటు ఇదివరకు జరిగినటువంటి పేపర్లను ఏ విధంగా దొంగిలించాడు, వీటన్నిటి అంశాలపై మాత్రం ప్రస్తుతం అయితే సిట్ అధికారులు అందరినీ కలిపి విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే శంకర్ నాయక్, శంకర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు అదేవిధంగా ప్రవీణ్, అదేవిధంగా రేణుకని, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డిని వీరందరినీ కలిపి మాత్రం ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. అరుణ, సునీల్, రాజశేఖర్ తన రిలేటివ్స్తో కూడా ఎగ్జామ్స్ రాయించినట్లు తెలుస్తోంది కదా, గ్రూప్ 1 ఎగ్జామ్స్, సో దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి తన బంధువులని గ్రూప్ 1 పేపర్ రాయించినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. ఆ కోణంలో కూడా రాజశేఖర్ దగ్గర నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు. రాజశేఖర్ కాంటాక్ట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంత లిస్టును కూడా ట్రేస్ అవుట్ చేశారు. మరోవైపు ప్రవీణ్ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్, రేణుక దగ్గర ఉన్న కాంటాక్ట్స్, వీరు ఎవరెవరికి పేపర్ లీక్ చేశారు, గతంలో జరిగినటువంటి పేపర్ని ఏమైనా లీక్ చేశారా, ఎంత మొత్తంలో లీక్ చేశారు, ఒకవేళ చేసినట్లయితే ఎంత మొత్తంలో లీక్ చేశారు, ఆ డబ్బులు మొత్తం కూడా ఎక్కడ ఉంది, దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని ఏదైతే పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మనం చూసాం. ఈరోజు మంత్రి కేటీఆర్ సైతము, రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా డీజీపీకి చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా ప్రథమ అయితే సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బీజేపీ ప్రతినిధిగా ఉన్నట్లు కొన్ని వీడియోలు, ఆడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ ఫోటోలు వచ్చినాయి. కాబట్టి ఆ కోణంలో కూడా ఈ రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రేణుక సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరెవరికి పేపర్స్ ని కొనుగోలు చేసింది, ఎంత మొత్తంలో కొనుగోలు చేసింది, వీరు వెనుక ఎవరే ఉన్నారన్న దానిపై మాత్రం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 6 రోజుల పాటు సిట్ అధికారులు వీరందరినీ కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.